प्रार्थना दीवन माटल की वेदा अंदर कल मूस प्रार्थना चुस्कमी परलोक तंत्री इंत समय सदर्भा दयचे को तीन गल मदलकोनी कल वरकू प्रशस्त मैं कृपा दाची काची का मरला सूर्चोपे वंदना तीन महत्तर माटल वनकाल मनुष्य मार्चगल महोन्नतम आत्मीय विषया उ आत्म संबंध में आत्मीय विषयाक मरी मे मुझे सागल को मरी वाक्य विषय बलपरचल को सहाय ती प्रपंचमंदर चत वाक्यपी दाने परशील मेमू చిన్న విషయాల్లో కూడా నువ్వు దాచి ఉంచిన దన్యకరమైన విషయాలు ఎలా పక్కన పెడుతున్నామో ఒక చిన్న సందర్భం ద్వారా కూడా నువ్వు ఎలాంటి జ్ఞానాన్ని నేర్పించగలవు ఈ రోజు మాటల ద్వారా నేను వింటున్నప్పుడు వినబడుతున్న మాటల ద్వారా నా బ్రతుకును మార్చుకొనగలటకు సహాయించండి తండ్రి ఆరాధన క్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము ఆది నుంచి అంతవరకు విజయోత్సవంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ मरला तंडी पीलुकने भाग्या दयचेस्टी प्रार्थना येसु क्रीस्तुना अड़ी वेक तंत्री आमीन प्रेम दीवन वर्लरा कुछ अंदर की येसु क्रीस्तुवार पेरट ना वंदना बैबिल रायबड़न चक्कटी संदर्भं नुंची आत्मीय विषयालु नेर्चुकुने प्रयत्नमैते मनं चेद्दां बैबिल యొక్క సంభాషణ బట్టి లేకపోతే బైబిల్ యొక్క భావాన్ని బట్టి బైబిల్లో కూడా ఏ అక్షరము కూడా వ్యర్థముగా రాయబడలేదండి అక్షరాలు కలిగిన ఆ పదాల వెనకల పదాలు కలిగిన ఆ వాక్యం వెనకల ఎంతో అర్థమైతే ఉంది మన బ్రతుకును మార్చగలిగిన శక్తి అనేది వాక్యానికి ఉంది అందుకే దేవుడు మనకి సరిపోయినని మాటలే రాయించాడు యేసుక్రీస్తు వారు ఇంకా అనేక మాటలు మాట్లాడినప్పటికీ ఆయన 33.5 సంవత్సరాల్లో ఇంకా అనేక విషయాలు చెప్పినప్పటికీ మన ఆత్మీయతకు సరిపోయినని విషయాలే రాయించాడు దాన్ని యోహాను గారు చెబుతాంటూ ఉంటారు ఆయన చేసిన కార్యాలు రాయడం మొదలుపెడితే ఈ భూలోకము కూడా సరిపోయినని మాటలు ఆయన దగ్గర ఆ మాటల భావం అనేది రోజు ప్రపంచానికి అర్థం కాలేదండి మరి ఏమైంది అంటే అపార్థం చేసుకున్నకంటే అర్థం చేసుకునే వారు చాలా తక్కువ మంది చాలా మంది తమకు కావాల్సిన మాటలు తమకు కావాల్సిన మాటలు వాక్యం నుంచి ఏరి కోరి తీసుకుంటూ ఉంటారు కానీ దేవుడు బైబిల్ నుంచి ఏమి రాయించాడు మన జీవిత సత్యాన్ని గురించి దేవుడు ఏమి రాయించాడని ఉన్నది ఉన్నట్టుగా తీసుకున్న క్రైస్తవులు చాలా తక్కువగా కనబడుతూ ఈరోజు బైబిల్లో ఒక భక్తుడి కోసం రాయబడిన సందర్భాలను తీసుకుని మనకు మనం ఆపాదించుకుంటూ ఉంటాం నిజానికి అది చాలా భయంకరమైన తప్పండి ఆ తప్పు యొక్క మూల్యం అనేది మనకి ఈరోజు ఎవరికో చెప్పబడిన ఒక మాటను మనకు ఆపాదించుకుంటే ఎలా ఉంటుందో మనకి దాన్ని వర్తించుకునేలా చేస్తే ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను ఒక చిన్న పల్లెటూరులో ఒక కుటుంబం అయితే ఉంది ఒక భర్త ఒక భార్య ఒక రోజు భార్యకి ఒక పెద్ద కంపెనీ నుంచి పెద్ద సిటీ నుంచి ఒక ఆఫర్ లెటర్ అయితే వచ్చింది ఆవిడ భయపడుతూ భయపడుతూనే తన భర్తకు చెప్పింది ఇలా నాకు ఒక ఆఫర్ లెటర్ వచ్చింది ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది నాకు వచ్చింది నేను అర్జెంట్గా వెళ్ళాలి అన్నప్పుడు భర్త పంపించాడండి వెళ్ళిన తర్వాత ఆ మహానగరం అంతా తిరిగిన తర్వాత ఆ యొక్క కంపెనీకి వెళ్ళిందంట చాలా సేపు ఇంటర్వ్యూ తర్వాత చాలా సేపు కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు నువ్వు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు నీకోసం ఒక ప్రత్యేకమైన గదిని మేము ఏర్పాటు చేశాము నువ్వేం చేస్తావంటే నీ భర్తతో మాట్లాడి ఇక్కడ ఉండిపోవడానికి ఇక్కడ ఉద్యోగం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా నువ్వు చాలా ఆనందపడిపోతున్నావు ఎందుకంటే పెద్ద కంపెనీ కొన్ని లక్షల రూపాయల జీతము
తన బతుకు మారబోతుంది, ఎక్కడో పల్లెటూరు నుంచి పట్నం వైపు వచ్చేస్తుంది కాబట్టి చాలా ఆనందంతో తన భర్తకు మెసేజ్ చేద్దామని నెంబర్ డయల్ చేసింది. కానీ అనుకోకుండా ఏమైందంటే ఒక చిన్న నెంబర్ రాంగ్ చేసి తన భర్తకు వెళ్లాల్సిన మెసేజ్ కాస్త వేరొక వ్యక్తికి ఆవిత్య లాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే ఆ వ్యక్తి అప్పుడే తన భార్య చనిపోతే ఆవిడ్ని మరి చివరి అంత్యక్రియలు చేసి ఇంటికి తిరిగి వస్తున్నాడంట. ఈలోగా ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన స్త్రీ మూడు మెసేజ్లు పెట్టింది. ఆ మూడు మెసేజ్లు చదవగానే ఇతను అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడంట. నిజానికి ఏం పెట్టుంటుందో తెలుసా? అందులో మొట్టమొదటి ఏమని పెట్టిందంటే, నేను క్షేమంగానే చేరుకున్నాను, మీరు నా కోసం బాధపడవలసిన అవసరము ఇది అర్థం కావట్లేదు. చనిపోయిన భార్య నేను క్షేమంగానే చేరుకున్నాను నా కోసం ఆలోచించొద్దు అంటుంది ఏంటని చాలా ఆలోచనలు ఇతను. ఈలోగా రెండో మెసేజ్ వచ్చిందంటే ఏమని అంటే, ఇక్కడ పెద్దవాళ్ళందరూ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నాకు కావలసిన సదుపాయాలన్నీ ఇక్కడ. భర్తకేమీ అర్థం కావటం లేదు. ఇలాగ మూడో మెసేజ్ కూడా వచ్చింది. ఆ మూడో మెసేజ్ చదవగానే అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. మూడో మెసేజ్ ఏంటంటే, నేను వెళ్ళడమే కాదు మీరు నాతో పాటు రావడానికి సిద్ధంగా. ఆవిడ చెబుతున్న కాంటెక్స్ట్ వేరు, ఇక్కడ ఇతని జీవితంలో జరుగుతున్న సందర్భము. ఆవిడ అనుకుంటుంది బ్రతుకున్న భర్తకు మెసేజ్ చేస్తున్నాను, ఆవిడ అనుకుంటుంది ఈయన అనుకుంటున్నాడు చనిపోయిన భార్య ఈయనతో మాట్లాడుతుందేమో అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ భావం ఒకటేనండి, కానీ వీరు తీసుకున్న సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి వేరు వేరుగా. అందుకే బైబిల్ చెబుతున్న అక్షరము కాదు కానీ దానిలో ఉన్న అర్థాన్ని మనం తీసుకోగలిగితే ఒక గోధుమ గింజ తిరిగి మొలకెత్తడంలో ఎంత అర్థమైతే ఉందో వాక్యములో కూడా అంతే అర్థం ఉంది. ప్రపంచాన్ని సృష్టించిన ఈ వాక్యానికి మన బ్రతుకును మార్చడము పెద్ద పని అయితే. అలాంటి బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాలు వారి పర్సనల్ జీవితాల కోసం రాయబడి ఉంటాయి. అలాంటి ఒక సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాము. ఎందుకు రాయించాడు దేవుడు ఈ సందర్భాన్ని? ఈ సందర్భం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఆలస్యం చేయకుండా అందరి మీ చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తీసి చూడగలిగితే పాత నిబంధనకు మనం వెళ్ళిపోదామండి. పాత నిబంధనలో మనం చూడగలిగితే రాజుల రెండవ గ్రంథానికి మనం వెళ్దామండి. రాజుల రెండవ గ్రంథము 4:38 నుంచి జాగ్రత్తగా మనం చదువుకుందామండి. రాజుల రెండవ గ్రంథము 4:38 నుంచి ఏమని మాట్లాడుతున్నాడో మనం చదవగలిగితే ఏమని మాట్లాడుతున్నాడో చూద్దామండి. రాజుల రెండవ గ్రంథము 4:38-41 మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారందరినీ పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకును కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరుగక దాని తీగలను తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యుల రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మారిరి అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనుల భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. చాలా జాగ్రత్తగా ఆలకించగలిగితే చాలా చిన్న సందర్భాన్ని అసలు దేవుడు ఎందుకు రాయించాడు? ఎందుకంటే ఏలియా ఎలీషాల జీవితంలో ఇదే కాకుండా చాలా గొప్ప అద్భుతాలైతే చాలా గొప్ప అద్భుతాలు చేశాడంట. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీయుల చరిత్రలో అత్యంత రోషము కలిగిన ప్రవక్త ఎవరైనా, అత్యంత గొప్పవాడైన ప్రవక్త ఎవరైనా అని అడగగలిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఏలియా
అలాంటి ఏలియాని ఎలీషా కోరుకున్నది ఏంటంటే నీ ఆత్మలో రెండింతలు నాకు కావాలి, నీలాంటి కార్యాలు నేను చేయగలగాలన్నప్పుడు. నిజానికి ఎలీషా కూడా ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేసినప్పటికీ దేవుడు స్పెసిఫికేషన్ గా స్పెసిఫిక్ గా ఈ యొక్క అధ్యాయంలో ఈ వచనాన్ని రాయించడం వెనకాల ఏదో ఒక ఆత్మీయ అర్థమైతే రాయుటకు అనేక సంగతులను అందులో ఈ సంగతినే పర్టిక్యులర్ గా మన కోసం రాయించాడు అంటే ఇందులో బ్రతక నేర్చుకోవడానికి తగిన పాఠం ఏదో అసలు ఈ సందర్భం ఏం జరిగింది అనేది మన మాటల్లో మనం ధ్యానం చేద్దామండి. ఏం జరిగింది అంటే ఎలీషా గారు తనతో పాటు కొంతమంది శిష్యుల సమూహాన్ని తీసుకుని ఎక్కడికి వచ్చారంటే పైన ప్రదేశం పేరు చెబుతున్నాడు ఏమనంటే గిల్గాలునకు వచ్చాడు. అప్పటి పరిస్థితి ఏమిటంటే దేశం అంతా ఏముందంటే అక్కడ ఆ మాటలో చెబుతున్నాడు దేశమంతా ఏముందంటే క్షామం ఉందంట. దేశమంతా క్షామం అంటే కరువు, వర్షాలు పడటం లేదు, లేక పంటలు పండటం లేదు, తినడానికి ఆహారం లేదు. అలాంటి పరిస్థితుల్లో అంట సేవకులందరూ కలిపి గిల్గాలు ప్రదేశంలో ఉన్న ఒక సేవకుల సహవాసానికి వెళ్ళగానే అక్కడ పెద్ద అంటున్నాడంట వెళ్ళిను వంట చేయడానికి కూరాకులు చక్కగా ఆకులతో వారందరికీ భోజనం చేసి భోజనం వడ్డించి వారందరినీ పంపిందామని. కానీ వెళ్ళిన వాడు ఎలాంటి వాడు అంటే వాడు ఏది కొయ్యాలో ఏది తెంపాలో ఏది ఏరాలో కూడా తెలియకుండా ఏమి తీసుకొచ్చాడని బైబిల్ని అడిగితే అక్కడ ఆ మాటలో చెబుతుంది ఏం తీసుకొచ్చాడంటే 39వ వచనంలో చెబుతున్నాడు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వెళ్ళిన వాడికి ఏది కొయ్యాలో ఏది కొయ్యకూడదో కూడా తెలియదంట, దాని గుణము తెలియదంట. ఎందుకంటే చెట్లకు కూడా ఏముంటుందంటే రకరకాల గుణాలు అనేవి కొన్ని ఆరోగ్యానికి మంచివి, కొన్ని ఆరోగ్యానికి హానిని కలిగిస్తాయంటే కొంతమంది మనం ఆలోచించగలిగితే కొన్ని కొంతమందికి పడవండి. ప్రతి దానికి కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రత్యేకమైన గుణాన్ని దేవుడు, కొన్ని వాటిలో ఔషధ గుణాలు పెట్టాడు, కొన్ని దాంట్లో రుచిని కలిగించే విషయాలు పెట్టాడు, కొన్ని వాటిల్లో మరి కొంతమందికి మాత్రమే ఉపయోగపడే విధంగా పెట్టాడు. మరికొన్ని మనం చూడగలిగితే జంతువులు మాత్రమే తినగలిగే ఆ దేవుడు. వెళ్ళినవాడంట దాని గుణమేమిటో ఆ చెట్టు ఏమిటో పట్టించుకోవటం లేదంట. తెంపిన వాడేమన్నా కొన్ని తెంపుకొని వచ్చాడా అంటే బైబిల్ చెబుతుంది ఒడి నిండా తెంపుకొని వచ్చంట. వాడే కూర చేయడం మొదలు పెట్టాడంట. ఆ కూరలో ఏముంది అంటే విషమున్నది. కూర చేసేసాడు, అందరూ భోజనం తినడానికి ఆకలి మీద కూర్చుని వడ్డించడం ప్రారంభించారంట. వడ్డించిన దాన్ని వెంటనే కొంతమంది శిష్యులు టేస్ట్ చేసి చెబుతున్నారంట అయ్యో యజమానుడా లేక ప్రవక్త ఈ కూర కుండలో లేక వడ్డించబడిన దాంట్లో ఏముందంటే విషముంది. వెంటనే ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న ఎలీషా అంటున్నాడంటే వెంటనే కొంత పిండిని తీసుకురండి అని అడిగాడంట. ఆ పిండిని తెచ్చి ఆ కూర మీద ఆ కూర కుండ మీద జల్లగానే అప్పుడు అంటున్నాడంట చివరి వచనంలో మనం చూడైతే ఆ కుండలో మరి ఏ జబ్బు కూడా. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఒక కూరకుండ కోసం మాట్లాడుతున్నాడు, ఆ కూరలో ఉన్న విషాన్ని కోసం మాట్లాడుతున్నాడు, అది తెచ్చిన ఒక బుద్ధిహీనుడు కోసం మాట్లాడుతున్నాడు, ఆ బుద్ధిహీనుడు చేసిన పని దేవుడు ఎలా సవరించాడో మాట్లాడుతున్నాడు. ఈ చిన్న సందర్భం రాయించడం వెనకాల ఏమైనా పరమార్థం ఉన్నదా మనకు అర్థం కాదండి. ఎందుకంటే బైబిల్లో రాయబడిన విషయాలు అనేవి పై పైన చదివితే అర్థమైపోయే ఒక నవలా కాదు, లేక 2-3 సార్లు తెలియసి మరగేసి చూస్తే అర్థమయ్యే ఒక పజిల్ లాంటివి కూడా కాదు. బైబిల్ అనేది ఎలాంటిదంటే పైకి చాలా చక్కగా కనబడుతున్న ఒక సంక్లిష్ట పుస్తకం అండి. దీన్ని అర్థం చేసుకోవడము ఎవరి వల్ల కూడా, ఎందుకంటే ఈ పుస్తకాన్ని రాస్తుంది మానవులైతే. మానవ మేధస్సుతో ఆలోచిస్తే అర్థమైపోతుంది, కానీ ఈ పుస్తకాన్ని రాసింది ఎవరిని బైబిల్ని అడిగితే పేతురు గారు రాసిన పత్రికలో చెబుతూ ఉంటాడు మనుషులే పుస్తకాన్ని రాశారు. మరి ఎలా రాశారంటే అక్కడ చెబుతున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఈ పుస్తకాన్ని. ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవాలంటే మామూలు మనిషి మేధస్సు సరిపోదండి. అందుకే ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ చెబుతున్నాడు ఆత్మ సంబంధులంట. ఆత్మ సంబంధమైన విషయాలనే వివేచింతులు. నువ్వు ఆత్మ సంబంధివి కాకపోతే ఈ ఆత్మ సంబంధమైన మాటలు ఒట్టి మాటల వలె కనబడతాయి, కానీ ఇందులో ఉన్న భావం అనేది నీకు అర్థము
నీ శరీర సంబంధివి కాబట్టి ఇంకా నీకు ఆశీర్వాదాలే కనబడుతున్నాయి. నీ శరీర సంబంధివి కాబట్టి ఇంకా నీకు పిండి పుసుకు తొట్టే ఇంకా నీకు నీ గొర్రెలు మందలు ధనము అవి విపరీతమైపోవాలని ఆలోచిస్తున్నావే, కానీ ఆత్మ సంబంధమైన వాడికి ఆ ఆశీర్వాదము కనబడుతుంది. దాని వెనకాల దేవుని అంతరార్థము కూడా కనబడుతూనే ఆలోచిద్దామండి. అసలు ఏలీషా ప్రవక్త ఈ యొక్క వచనాల ద్వారా ఈ సందర్భాల ద్వారా మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఈ సందర్భంలో కొన్ని మనకు కనబడుతున్నాయి, కొన్ని సందర్భాలు కొన్ని కీ ఎలిమెంట్స్ కనబడుతున్నాయి. ఏంటి అంటే కొన్ని విషయాలు మీకు చెబుతాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఈ సందర్భంలో అన్నిటికీ కారణం జబ్బు కానీ ఈ విషం కానీ ఎందులో ఉందంటే బైబిల్ చదివిన మనకు బాగా తెలుసు విషయం ఎందులో ఉందంట, కుండలో. తెలుగు బైబిల్లో దాన్ని విషము అని రాయించారు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో దాన్ని డెత్ అని రాయించారంటే ఆ కుండలో ఏముందంటే విషమే కాదు, తిన్నవాళ్ళకు ఏం కూడా ఉందంటే మరణము కూడా. భూమి మీద ఈ విషాలలో కూడా రకరకాలు ఉంటుంటాయి. కొన్నిటిని స్లో పాయిజన్ అని చెబుతూ ఉంటారు, అంటే స్లోగా మత్తెక్కి మనిషిని ఏం చంపేస్తూ ఉంటాయి. మరికొన్ని ర్యాపిడ్ రియాక్షన్ అంటే వెను వెంటనే ఒక మనిషి చనిపోవడానికి ఆస్కారం ఉన్న విషయాలు కూడా ప్రపంచంలో. ఈరోజు ప్రపంచంలో మరి అత్యంత విషపూరితమైన జంతువుల్ని శాస్త్రవేత్తలు అలాగే విభజించారు. కొన్ని స్లోగా ఎక్కుతూ ఉంటాయి, స్లోగా కొన్ని గంటలు పట్టచ్చు, కొన్ని రోజులు పట్టచ్చు మనిషి చనిపోవడానికి. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాము కాటి వేసినప్పుడు వెంటనే చనిపోవడండి. లోపలికి పనిచేస్తూ ఎర్రరక్త కణాలని తెల్ల రక్త కణాలని క్రమేపీ అది క్షీణింపచేస్తూ ఒక్కొక్క అవయవము కూడా పడిపోతూ చనిపోయే విషయాలు కూడా ఉన్నాయి. కుట్టిన వెంటనే స్పాట్లో చనిపోయాడని విషయాలు కూడా. మొత్తానికి మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే విషయం ఎక్కడైతే ఉందో తద్వారా తర్వాత ఏముంటుందంటే మరణము కూడా. ఆ కుండని బైబిల్ తెలుగు బైబిల్ విషము అని రాయించాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాయించాడంటే ఆ కుండ ఎలాంటి కుండ అంటే మరణకరమైన. ఆ కుండలో తిన్నవాడు బ్రతికే అవకాశము, ఆ కుండలోది సేవించిన వాడు ఆ కుండలోది భుజించిన వాడు బ్రతికే అవకాశం లేదు. ఎందుకంటే ఆ కుండకున్న పేరే ఎలాంటి కుండ అంటే మరణకరమైన. ఈ సందర్భంలో కుండ కనబడుతుంది, అలాగే ఆ కుండలోనికి విషాన్ని తీసుకొచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. వాడెవరు అంటే బైబిల్ భాషలో లేక మన భాషలో చెప్పాలంటే వాడెవరు అంటే బుద్ధిహీనుడు. ఎందుకంటే బుద్ధిమంతుడైతే ఏది తినాలి ఏది తినకూడదని ఏరి కోరి తీసుకొస్తాడు. వీడు ఏరి మరీ అని తీసుకొచ్చాడంటే ఆ వెర్రి ద్రాక్ష చెట్టుని తీసుకుని వచ్చి అక్కడ కొండుంది. ఒక బుద్ధిహీనుడు అన్నాడు ఆ కుండలో ఏముందంటే విష సంబంధమైన పదార్థం ఉంది, అది తినడానికి ఎలాంటిది అంటే యోగ్యమైనది. ఇలా చాలా విషయాలు ఈ సందర్భంలో ఉన్నాయి. అసలు కుండ అంటే ఏమిటి, ఆ కుండ వెనకాల పరమార్థం ఏమిటి, ఆ కుండలోనికి వచ్చిన విషయం ద్వారా దేవుడు నీకు నేర్పించాలనుకుంటున్న విషయాలను కొన్ని సందర్భాలు ఈరోజు ఆత్మీయంగా మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అందులో మొట్టమొదటిది ఏంటంటే అసలు కుండ అంటే ఏంటో మనం ఆలోచిద్దాం. కుండ అంటే ఏంటండి, దేనితో తయారు చేయబడుతుందో తెలుసా? లేకపోతే కుండను తయారు చేసేవారు ఎవరంటే బైబిల్ అత్యంత ఎక్కువ సార్లు ఉపయోగించబడిన పదాల్లో అది కూడా ఒకటి. కుమ్మరి దేనితో తయారు చేస్తూ ఉంటాడంటే మంటితో కుండలు తయారు చేస్తూ, మంటితో చక్కగా ఒక రూపాన్ని ఏర్పరిచి తన యొక్క చక్రం మీద దాన్ని తిప్పుతూ మంచి షేప్లోని తీసుకొచ్చి దాన్ని అగ్నిలో పెట్టి ఒక మంచి కుండను బయటకు తీసుకొస్తూ ఉంటాడండి. ఈ సందర్భంలో మనకు ఎదురయ్యే మొట్టమొదటి వస్తువు ఏంటంటే కుండ. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మంటి నుంచి. బైబిల్లో కూడా ఒక కుండ ఉందండి, బైబిల్లో కూడా ఒక కుమ్మరి ఉన్నాడండి. ఆయన చేసిన కుండ ఎంత గొప్పదంటే ఏ కుమ్మరి కూడా ఇప్పటి వరకు అలాంటి కుండను. ఈరోజు మనుషులు చిన్న చిన్న పాత్రలు పెద్ద పెద్ద పాత్రలు చేస్తూ ఉంటారు, కానీ బైబిల్లో ఉన్న ఒక కుమ్మరి ఉన్నాడంట. ఆయన ఎలాంటి కుండలు చేశాడంటే ఆ కుండ మాట్లాడగలదు, ఆ కుండ చూడగలదు, ఆ కుండ వినగలదు. మనిషి ఏవైతే పనులు చేస్తున్నాడో ఆ కుండ అన్నీ కూడా. ఎవరకుండా ఎక్కడ చేశాడంటే ఆది కాండానికి మనం వెళ్ళిపోదామండి. చూడైతే ఆది కాండము 2:7 మనం చూడైతే ఏమంటున్నాడో చదువుకుందామండి. ఆది కాండము
రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమంటున్నాడో చూద్దామండి. ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరిని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. జాగ్రత్తగా ఆలోచించగలిగితే మొట్టమొదటి కుండ ఎవరు చేస్తారంటే కుమ్మరి చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే మట్టిలో నుంచి. ఇక్కడ కూడా మట్టిలో నుంచి ఒక కుండ వస్తుందంటే ఈ కుండను తయారు చేస్తున్న కుమ్మరి ఎవరు అంటే అందరికీ పైగా ఉన్నవాడు. మరి గతించిన సారి వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాం మన దేవుడు ఎవరంటే సర్వాంతర్యామంట సర్వశక్తిమంతుడంట. ఆయన ఎవరు అంటే సర్వకాలముల్లో ఉన్నవాడంట. అలాంటి ఆయన ఒక కుమ్మరిగా దీన్ని తయారు చేస్తున్నాడంటే మంటితో ఒక దేహాన్ని రెడీ చేస్తున్నాడంట. ఆ దేహం ఎలాంటిది అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ కుమ్మరి కూడా అలాంటి కుండను అలాంటి పాత్రను మామూలు మట్టితో కాదండి. శాస్త్రవేత్తలు చెబుతున్నారు మానవ దేహంలో కూడా ఏమున్నాయంటే ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే భూమి లోపల మరుగుతున్న మట్టిలో నుంచి తీశాడంట. ఈరోజు కుమ్మరులు ఎక్కడి నుంచి చేస్తారు అంటే ఒక నది ఒడ్డున ఒక మట్టి తీర్చి అది పిసికి వాళ్ళు కుండను చేస్తూ ఉంటారు. మరి మన సృష్టించిన దేవుడు ఈ శరీరం అనే కుండను ఎలా తయారు చేశాడంటే బైబిల్ చెబుతున్నా ఆయన ఎక్కడి నుంచి ఈ శరీరానికి కావాల్సింది తీశాడంటే అగాధములో నుంచి తీశాడంట. అగాధము అంటే భూమి లోపలకి మనం వెళ్ళిపోతే కొన్ని వందల కిలోమీటర్లకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇనుము కూడా కరిగిపోతూ ఇనుము కూడా నేలల్లా పారుతూ ఉంటుందండి. అలాంటి చోట మరిగి మరిగి మట్టిలో నుంచి ఒక ముద్దను తీసంట. దాన్ని మనిషిగా చేశాడు. అందుకే మనిషి శరీరంలో కూడా ఈరోజు ఖనిజాలు ఉన్నాయని చెప్పి ఈరోజు శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు. కానీ ఇది సృష్టించిన వానికి ఇందులో ఏమున్నాయో బాగా తెలుసు. అందుకే కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి మనము సోషల్ మీడియాలోనికి కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఒక శాస్త్రవేత్తల దగ్గరికి మనం వెళ్తాం. కానీ శాస్త్రవేత్తలకు కూడా తెలియని విషయాలు ఎక్కడున్నాయంటే దేవుని గ్రంథంలో. ఇప్పటికీ ప్రపంచానికి మొట్టమొదటి వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందని ఒక సిద్ధాంతంలో ఇంకా దానికోసం కొట్లాడుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు మొట్టమొదటి వెలుగు ఎలా వచ్చిందంటే ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఈరోజు నువ్వు నేను ఎవరు అంటే మనం ధరించుకున్న ఈ దేహం ఏంటి అంటే బైబిల్ చెబుతుంది ఈ దేహం అనేది దేవుడు చేసిన కుండ. అందుకే ఆయన అనుకున్నట్టుగానే ఈ శరీరం అనేది మనుషులు తయారు చేయలేరండి. మనుషులు తయారు చేసే వాళ్ళైతే ఈ రోజుకి కొన్ని వందల మంది మనుషులను మనం తయారు చేసుకుని ఈరోజు దేవుడు చేసే ఈ కొండలో ఏ భాగాన్ని కూడా మనం తయారు చేయలేము. అందుకే ఒక చేయి పోతే ఒక కాలు పోతే ఒక కన్ను పోతే ప్లాస్టిక్తో లేకపోతే వేరే కుండలోని భాగాన్నే తీసుకొచ్చి పెట్టుకోవాలి. కానీ కొత్త కన్నును తయారు చేసే సాంకేతికత మన దగ్గర ఎంత బాగా చేశాడంటే నరములతో సంధించాడు. బైబిల్ చాలా మాటల్లో మనకి కనబడుతూ ఉంటుంది. ఒకడు జున్ను పేరబెట్టినట్టుగా పేరబెట్టాడంట. ఈ శరీరంలో మనం ఆలోచించగలిగితే ఈ నరముల కోసం శాస్త్రవేత్తలు చెబుతూ మానవ శరీరంలో ఉన్న రక్తనాళాలు లేకపోతే నరాలన్నీ కూడా ఒక లైన్గా ఒక దారంగా మనం చేస్తే ఎంత పొడుగుంటాయో తెలుసా? భూమిని 3 సార్లు చుట్టుకొలిచేంత పొడుగైన నరాలు పొడుగైన రక్తనాళాల వ్యవస్థ ఎక్కడుందంటే మానవ దేహంలో. ఒక మనిషి వెంట్రుకకు ఎంత బరువు ఉంది అంటే శాస్త్రవేత్తలు చెబుతున్నారు అది ఒక సాలీడు గూడి కన్నా స్ట్రాంగ్ అయినది. మనకు తెలియంది ఏంటంటే మన వెంట్రుకల్లో ప్రతి దానికి కూడా ఇండివిజువల్గా దేవుడు ఎంత బలాన్ని ఎంత శక్తిని మనం తయారు చేసుకున్న ఒక మొబైల్ కెమెరా కూడా మన కంటి కన్నా స్పష్టముగా ఏది చూపించలేదండి. మనం తయారు చేసుకున్నది ఏది కూడా కృత్రిమమైనది కూడా దేవుడు పెట్టిన సహజమైన దానికన్నా గొప్పగా ఏది. ఈరోజు గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నారు, గొప్ప గొప్ప స్థితిగతుల్లో ఉన్నారు, గొప్ప ప్రదేశాల్లో ఉన్నారంటే ఈ కుండలన్నీ చేసిన కుమ్మరి ఎక్కడున్నాడంటే ఆకాశం ముందు. ధనమున్నవాడమైనా ధనము లేనివాడమైనా నీ శరీరం అనే కుండకు కుమ్మరి ఎవరైనా ఉన్నారంటే దేవుడు కాదంటారా?
డాక్టర్లకు కూడా ఇప్పటికీ శరీర సంబంధంగా మరి చూడలేతే అంతుపట్టని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ శరీరంలో ఒకరి నుంచి ఒకరికి ఈ డిఎన్ఏ ఎలా పాస్ అవుతుంది, ఆ డిఎన్ఏలో ఒక మనిషికి సంబంధించిన సమాచారం అంతా ఎలా ఉంటుందనే విషయాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో మనిషికి తెలియదు. కానీ దేవుడు అంటున్నాడంట, మిమ్మల్ని నేను ముద్రించి నరములతో సంధించి మాంసముతో మిమ్మల్ని బిగించాను, ఇది ఎవరు చేశారంటే నేను కాదా. ఇంకా బాగా అర్థం కావడానికి యెషయాగ్రంథంలో ఒక మాట చెబుతూ ఉంటాడు, ఆ మాటను కూడా మనం చూద్దామండి. చూడలేదు యెషయాగ్రంథము 64:8 మనం చూడలేతే ఏమంటున్నాడు చూద్దామండి. యెషయాగ్రంథము 64:8 మనం చదువుకుందాం. ఏమంటున్నాడు చూద్దామండి. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము. పై మాటలు ఏమంటున్నాడంటే యెషయా ప్రవక్త చెబుతున్నాడు, తండ్రి దేవా నువ్వు మాకు ఎలా ఉన్నావంటే జిగట మన్నుగా ఉన్నప్పుడు మాకు ఆధారము, కళ్ళు ఎక్కడ ఉండాలి, ముక్కు ఎక్కడ ఉండాలి, శరీర అవయవాలు ఎక్కడ ఉండాలి, అన్నీ నిర్మించిన వాడు ఎలా ఉన్నాడంటే కుమ్మరి అయి ఉన్నాడు. ఒక కుమ్మరి తన కుండను ఎలా తయారు చేయాలనుకున్నాడు, మళ్ళీ అలా తయారు చేశాడండి. అందుకే ఇదే యెషయాగ్రంథంలో అంటూ ఉంటాడు, ఒక కుండకి కుమ్మరిని ఎదిరించే అధికారము. నన్ను ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు యూరోపోలో చేసావు, నన్ను ఎందుకు కొండలు చేసావు, నన్ను ఒక కూజాను చేయొచ్చు కదా అని అడగే హక్కు ఎవరికి లేదంటే కుండకు. కానీ కుండ మీద సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయంటే కుమ్మరికి. ఈరోజు నువ్వు తయారు చేసిన వాడంట, నీకు ఒక రూపకలంకారం అనగా నీకు ఒక మెటాఫర్ ఇస్తే, నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోమంటే దేవుడు చెబుతున్నాడు, ఆయన ఒక కుమ్మరి, ఆయన చేతుల్లో నిర్మింపబడిన మనం ఎలా ఉన్నామంటే కుండలుగా. ఇందాక చదువుకున్న సందర్భంలో మొట్టమొదటి వస్తువు కుండ, ఆత్మ సంబంధంగా కుండ ఎవరు అని ఆలోచిస్తే మనమే ఆ కుండ, మన శరీరాలే దేవుడు నిర్మించిన కుండలు. ఆ ఈ కుండల్ని చేసిన కుమ్మరి ఎవరైనా ఉన్నారంటే ఆకాశముందున్న. రెండవది, కుండ ఉంటే సరిపోతుందా, ఆ కుండలో ఏమి కూడా ఉండాలి అంటే కూర కూడా ఉండాలి. ఇందాక సందర్భంలో ఆ కుండలో ఏముందంటే విషముతో నిండుకున్న కూర అనేది. దేవుడు కూడా ఈ కుండను చేసి వదిలేదండి. ఈ కుండలో ఏమి పెట్టాడు అంటే, ఇందాక మనం చదువుకున్న ఆదికాండం 2:17 వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఏమంటున్నాడు మరలా ఒకసారి చదువుకుందామండి. ఆదికాండము 7:17 మనం చదువుకుందామండి. ఆదికాండము 7:17 మనం చదువుకుందామండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రముల్లో జీవవాయువులను ఊదగా నరుడు జీవాత్మ. కుండ శరీరం అనుకుంటే ఈ కుండలో పూయబడిన కూర ఏమైనా ఉందంటే అది దేవుడు మనలోనికి పంపించిన జీవాత్మ అంట. జీవాత్మ లేకపోతే ఈ కుండకు వాల్యూ అనేది, జీవాత్మ లేకపోతే, కరెంటు లేకపోతే ఒక ఫ్యాన్కి ఎలాగైతే వాల్యూ లేదో, కరెంటు లేకపోతే, ఛార్జింగ్ లేకపోతే ఒక ఫోన్కి ఎలాగైతే వాల్యూ లేదో, ఈ కుండలో దేవుడు పెట్టిన ఈ కూర లాంటి ఆత్మ లేకపోతే ఈ శరీరానికి కూడా ఏమీ లేదంటే వాల్యూ అనేది. బైబిల్లో చెబుతూ ఉంటాడు ఆత్మ లేని శరీరం అంట. మనుషులు ఉంచుకోవడానికి కూడా ఇష్టపడరంట, అది పెంట మీదైనా పారవేయబడాలంట, లేక మట్టిలోనన్నా పూడ్చబడాలి, ఎందుకంటే అందులో అవసరమైన కూర లాంటి ఆత్మ అనేది. దేవుడు ఈ కూరను, ఈ ఆత్మను ఎలా పెట్టాడు అంటే ఒక విషము కలిగినదిగా, ఒక మరణాంతకరమైనదిగా ఏమి పెట్టలేదండి. ఎప్పుడు మనం చదువుకునే మాటైనా ప్రసంగీ గ్రంథంలో అంటూ ఉంటాడు, దేవుడు మనుషుల్ని ఎలా పుట్టించాడంటే. ఒక చిన్న మాటను నేను చదువుతున్నాను చూడండి, ప్రసంగీ గ్రంథము 7:29 మనం చూడలేదైతే ఏమంటున్నాడు చూద్దామండి. ప్రసంగీ గ్రంథము 7:29 మనం చదువుకుందాం. ఏమంటున్నాడు చూద్దామండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొండిని,
ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడంట ఈ కుండలో ఆయన పెట్టిన ఈ జీవాత్మ ఏదైతే ఉందో, ఈ కుండలో ఆయన పోసినది ఏదైతే ఉందో, అది విషముతో నిండుకున్నదైతే మరి ఎలా పెట్టాడు ఆయన? ఒక కోరెండు తర్వాత మనం టేస్ట్ చూపించినప్పుడు మనుషులు సాధారణంగా ఇచ్చే రియాక్షన్ ఏంటండి? ఒక కోరెండిన తర్వాత టేస్ట్ చేయమని ఎవరికైనా ఇచ్చామనుకోండి, మనుషులు సాధారణంగా ఇచ్చే రియాక్షన్ ఏంటి? చాలా బాగుంది. నిజానికి ఆది కాండంలో ఒకటి మీరు ఆలోచిస్తే మొదటి అధ్యాయంలో 7 సార్లు ఇదే మాట రాయబడుతూ ఉంటుంది. ఏమనంటే దేవుడు తాను చేసినవన్నీ చూసినప్పుడు అంటే ఎలా ఉందంటే చాలా మంచిదిగా కుండ బాగుంది, కుండలో ఆయన వేసిన కూర కూడా చాలా. మరి ఏమైపోయింది ఇక్కడికి వచ్చేసరికి? మరి ఏమైపోయింది ఇక్కడికి వచ్చేసరికి పాడైంది అంటే ఆ మాటలో చెబుతున్నాడు దేవుడు నరుల యథార్థవంతులుగా పుట్టించను గాని వాళ్ళు ఏం చేసుకున్నారంటే రకరకాల పదార్థాలు యాడ్ చేసుకుని ఈ కూర టేస్ట్ చెడగొట్టింది. ఎవరంటే మనం కాదా? వంటగాడు వచ్చి వంట చేసి వెళ్ళిపోయిన తర్వాత అందులో మన స్వతహా ప్రయత్నాలు చేసాం అనుకోండి, కూర బాగుంటుందా పాడైపోతుందా? ఖచ్చితంగా పాడైపోతుంది. కారణం ఏంటంటే అతను ఆల్రెడీ దాన్ని పర్ఫెక్ట్గా చేశాడు, ఆల్రెడీ ఇది చాలా మంచిదని మూత వేసి వెళ్ళిపోయాడు. అందులో మన ఇష్టానుసారంగా ఏదైనా కలిపితే ఆ కూర ఎలాగైతే చెడిపోతుందో, దేవుడు పెట్టిన ఈ శరీరంలో, ఈ శరీరంలోనికి ఆయన పంపించిన ఆత్మ కూడా చాలా మంచిది. కానీ మనం ఏం చేశామంటే రకరకాల ఎడిషనల్ ఫ్లేవర్స్ దీనికి యాడ్ చేసి శరీరాన్ని, ఆత్మను కూడా ఏం చేశామంటే విషతుల్యమైనది మార్చేసి. అందుకే ఒక మాట వినడానికి, ఒక మాట నమ్మడానికి భయం వేస్తుంది, ఒక మనిషిని నమ్మడానికి భయం వేస్తుంది. కారణం ఏంటంటే ఎక్కడ చూసినా మనుషుల్లో విషతుల్యం అయిపోయేసరికి ఏది జీవితానికి ఆరోగ్యకరమైనదో, ఏది జీవితానికి హానికరమైనదో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మనము. ఆయన కుండను బాగానే చేశాడు, కుండకు లోపాలు లేవు. మన శరీరానికి ఏమైనా లోపాలు ఉన్నాయా అంటే ఏమీ లేవండి. అన్నిటికన్నా చిన్నవాడైనా పొట్టివాడైనా ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్నతమైన స్థానంలో పెట్టాడు ఈ కుండని. ఈ ఆత్మ ఏమైనా మరి నాసిరకమైన ఆత్మను దేవుడు ఇచ్చాడా అంటే బైబిల్ చెబుతుంది ఎలాంటి ఆత్మను ఇచ్చాడంటే పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. అలాంటి ఆత్మను మనం ఏం చేశామంటే మన సొంత కార్యకలాపాలతో పాడు చేసి ఈ కుండలోని ఆహారము దేవుడు సేవించేలో కానీ ఏమైపోతుందంటే కుండ విషతుల్యం అయిపోతుందంట. కుండలోని ఆహారం ఎలా అయిపోతుందంటే తినడానికి యోగ్యత లేనిదిగా. మనమే ఆ కుండ, మనలో పోయబడిన ఆత్మే దేవుడు వడ్డించిన కూర. ఆయన అన్నీ బాగానే చేశాడు, కొండ మంచిదిగా ఉంది, కూర మంచిదిగా ఉంది, కానీ మనమే ఏం చేశామంటే మన సొంత ప్రయత్నాలతో దాన్ని పాడు చేసి మన సొంత ప్రయత్నాలతో. ఒకరోజు ఆ బుద్ధిహీనుడు ఎలాగైతే వెళ్ళి ఆ తెలియకుండానే ఆ వెర్రి ద్రాక్షాకులు తీసుకొచ్చి తనలో వేసుకున్నాడు, ఆ కూరలో వేసుకున్నాడు, మనం కూడా ఏం చేస్తున్నామంటే లోకంలోనికి వెళ్ళి లోకంలో దొరికిందంతా తీసుకొచ్చి మనలో నింపుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే మనల్ని మనం అపవిత్రపరుచుకు. ఒకరోజు ఈ విషయం అర్థమైన లోతు ఏం చేస్తున్నాడంటే ఆ సుగమ గుమర ప్రాంతాల్లో ఉంటే తన కుండ, ఆ కుండలో దేవుడు పెట్టిన ఆత్మ పాడైపోతాయని ఆ పేతురు గారు వేసిన పత్రికలో మనం చదవగలిగితే పట్నం వెలుపల కూర్చున్నాడంట, వెలుపల కూర్చునంట ఒక మాట చెబుతున్నాడు తను తను అపవిత్రపరుచుకోకుండా కాపాడుకోవాలని కోరుకున్నాడంట. తన కుండను పాడు చేసుకోలేదు, ఆ కుండలో దేవుడు పెట్టిన ఆత్మను, ఆ కూర లాంటి ఆత్మను కూడా పాడు చేసుకో. మరి ఈరోజు మన పరిస్థితి ఎలా అయిపోయింది? ఈ కుండ పరిస్థితి బాగాలేదు, ఈ కుండలో దేవుడు పెట్టిన ఆత్మ, కూర లాంటి ఆత్మ పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసు మన పరిస్థితి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మనం చదవగలిగితే ఏమంటున్నాడో నేను చదివి చూపిస్తాను. చదివితే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడేది ఏమంటున్నాడు చూద్దామండి. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను.
మనం ఎలా ఉన్నామంట, అపరాధముల చేతంట, పాపముల చేతంట మనం చచ్చిపోయే స్థితిలో ఉన్నామంట. మన మాటలే వింటే అవతల వాడు పాతాలానికి వెళ్ళిపోయే స్థితిగతుల్లో ఉన్నామంట. అలాంటి టైంలో ఒక వ్యక్తి గుర్తించి అంటున్నాడంట, ఈ కుండలో కూడా ఏముందంటే విషము. వాక్యంలోనికి వచ్చిన తర్వాత వాక్యం మనకు నేర్పించే పాఠం అదేనండి, హృదయం అనే కుండ లేకపోతే ఈ శరీరం అనే కుండలో అపవిత్రం అయిపోతే ఇందులో ఏముందంటే విషం ఉంది. మొదట్లో మనం చెప్పుకున్నాం విషం ఉంటే అది ఎక్కడికి దారితీస్తుందంటే మరణానికి. ఒకరోజు ఆ కుండలోని విషయాన్ని అక్కడ ఉన్న శిష్యులు కనిపెట్టి ఎలీషాకి చెప్పారు, ఈరోజు మనలో విషం ఉందని, మనలో తప్పు ఉందని, మన పాపాలకు వెళ్ళిపోయే అవకాశం ఉందని దేవుడు వాక్యం ద్వారా ప్రతిసారి మనతో మాట్లాడుతూనే మన నాలుక కోసం చెబుతూ అది భయంకరమైనది అగ్ని వంటి నాలుక అని చెబుతున్నాడు. మన చేతుల కోసం చెబుతూ పాపము చేయడానికి ఎప్పుడెప్పుడు రెడీగా ఉంటాయి అవి రక్తం అంటిన చేతులు అని చెబుతున్నాడు. కాళ్ళ కోసం చెబుతూ అంటున్నాడు, కాళ్ళ లాంటి కాళ్ళంటే పాపమునకి పరిగెత్తు కాళ్ళని చెబుతున్నాడు. ఇక మన హృదయానికి వచ్చేస్తే యిర్మీయా గ్రంథంలో అంటున్నాడు బహు ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ కుండ ఎలా ఉంది అంటే చూడడానికి అందంగా లేదు. ఈ కుండ ఎలా ఉంది అంటే బూజు పట్టుంది. ఈ కుండ ఎలా ఉంది అంటే ఇందులో పోయబడిన కూర ఏదైతే ఉందో అది అపవిత్రమైపోయి పాడైపోయి ఉంది. మరి దీన్ని బాగు చేసే అవకాశం లేదా? ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఒకరోజు ఎలాగైతే ఆ పెళ్లి కుమారుడు వచ్చి సిద్ధముగా ఉన్న ఆ కన్యకలు తీసుకుని ఎలాగైతే వెళ్ళిపోయాడు, ఈరోజు ఎవరైతే తమ తమ కుండలలోని కూరతో సిద్ధంగా ఉంటారో వారినే క్రీస్తు తీసుకువెళ్తాడండి. ఆయన వచ్చేలోగా ఇంకా కలుపుతున్నానయ్యా, ఇంకా అవుతుందయ్యా, ఇంకా సమయం పడుతుందయ్యా అని చెప్పడానికి కూడా అవకాశము. ఏం చేయాలి ఇప్పుడు? నీ పాడైన కూరనైతే యేసు పరలోకానికి తీసుకెళ్ళడు, ఈ పాడైన కుండనైతే యేసు పరలోకానికి తీసుకెళ్ళడు. దేవునికి ఇలాంటివి ఇష్టమే. పాత నిబంధనలు దేవునికి ఏదైనా ఇచ్చే ముందు దేవుడు చెబుతున్నాడు దానికి మచ్చలు కానీ రోగాలు కానీ ఏది కానీ అపవిత్రమైనది ఏది కూడా నాకు బలివ్వడానికి అర్హమైనది. ఈరోజు మన జీవితంలో ఈ కుండలోనిది దేవుడు ఆగ్రహించాడు, ఈ కుండలోని దేవుడు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ కుండే బాగాలేకపోతే ఇందులో విషం ఉంటే, ఇందులో చేదుంటే, ఇందులో దేవుని పలికిరాని ఉంటే ఆయన యాక్సెప్ట్ చేస్తాడా? ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేసినా నిన్ను పరలోకానికి రానిస్తాడా? ఒకరోజుకి ఆయనకు అర్థమైపోయింది తనిచ్చిన బలి కన్నా తన కుండలో ఏదో లోపం ఉంది. తన తమ్ముడు చాలా తక్కువ ఇచ్చినా, తన తమ్ముడు చాలా చిన్నవి ఇచ్చినా సరే తన కుండలోనే దేవుడు తీసుకున్నాడంట. మరి నోవాహు కాలంలో కూడా చూడైతే దేవుడు అక్కడ మాట రాయిస్తూ ఉంటాడు, ఆగ్రహించడంటే ముక్కుతో ఆ వాసన పీల్చగా ఆయనకి ఎలా అనిపించిందంటే చాలా మంచిదిగా. ఆయన వాసన పీల్చింది నోవాహు బలిని మాత్రమే కాదు, నోవాహు జీవితాన్ని కూడా చూసినప్పుడు కుండ సరిగ్గా ఉంది, కుండలోని కూర సరిగ్గా ఉంది. అందుకే దావీదు జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు దేవుడు అంటున్నాడంట, దావీదు ఎవరంటే నాకు ఇష్టానుసారుడైన వ్యక్తి, ఎందుకంటే కుండ బాగుంది, కుండలో నేను పెట్టిన కూర కూడా సేవించడానికి యోగ్యమైనదిగా. మరి ఎలా, ఈరోజు సమయం అయిపోతుంది కదా, ప్రభు వచ్చేలోగా ఈ కుండలోని కూరను బాగు చేసే పద్ధతే లేదా? ఈ కుండలోని కూరను విషపూరితమైన ఈ కూరను, విషంతో నిండిపోయిన ఈ కూరను బాగు చేసే అవకాశం లేదా అంటే, ఇందాక మనం చదువుకున్న ఆ మాటకు మరలా మనం త్వరితంగా వెళ్ళగలిగితే రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయానికి మరలా మనం వెళ్ళిపోదామండి. ఏం చెబుతున్నాడు అసలు అక్కడ సొల్యూషన్ ఏం చెప్పాడు ప్రవక్త, ఒకసారి మనం చదువుకుందామండి. రాజుల 2వ గ్రంథం ప్రారంభంలో ఎక్కడి నుంచి అయితే వచ్చామో మరలా అక్కడికి వెళ్ళిపోదామండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో ఆ మాటలు మరలా ఒకసారి మనం చూడలేతే ఏమంటున్నాడు మరలా చూద్దామండి. 4వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం చదవగలిగితే ఏమంటున్నాడు అంటే, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తుల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి అతడు పిండి కొంత తెమ్మనను వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయటకు దాన్ని వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బునో కనిపించకపోయెను. కుండ బాగానే ఉందా అంటే కుండ బాగానే ఉంది. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే
కూరలో వేసిన పదార్థాలు ఏం పదార్థాలు అంటే అవి వెర్రి ద్రాక్ష ఆకులంట. ఈరోజు కూడా సమాజంలో వెర్రి ద్రాక్ష ఆకులు చాలానే వెర్రి ద్రాక్ష ఆకులు ఏముందంటే విషం ఉన్నదంట. విషం ఏం కలిగ చేస్తుందంటే కొన్నిసార్లు మత్తులు కలిగ చేస్తుంది, కొన్నిసార్లు శరీర అవయవాలు ఫెయిల్ అయిపోయేలా చేస్తుంది. అందులో ముఖ్యంగా ఏం పోతుందంటే వెర్రి ద్రాక్ష ఆకులు తింటే ఏం పోతుందంటే ముందు కంటి చూపు అది మత్తుని కలిగిస్తుంది, అది కంటి చూపును పోగొట్టి గుడ్డివాడిని చేస్తుంది, చివరికి కొద్ది కాలానికి అది ఏం చేస్తుందంటే మరణానికి. ఈరోజు ప్రపంచంలో ఉన్న పాపము కూడా అలాంటిది. పాపం ఏవి కూడా అది నువ్వు చేస్తున్నంతసేపు నీకు పెయిన్గా, అది చేస్తున్నంతసేపు నీకు బాధగా ఏమి ఉండదు, అది చేస్తున్నంతసేపు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అది చేస్తున్నంతసేపు ఒక మనోనేత్రాలు మూయబడిన ఒక గుడ్డివాడి వల్ల ప్రవర్తిస్తావు. కానీ తెలియని విషయం ఏంటంటే బైబిల్ చెబుతుంది పాపము పరిపక్వం అయితే అది దేనికి అంటుందంటే మరణమును. శిష్యులకు అర్థమైందంట ఏమనంటే కూర తినడానికి యోగ్యమైనది కాదు. మరి ఏం చేద్దాం, పరిస్థితులు ఉందాం. ఎందుకంటే లోకమంతా ఆ రోజు ప్రపంచం అంతా ఏముందంటే ప్రారంభంలో చదువుకున్నాం క్షామము, ఇది తప్ప వారికి వేరే ఆప్షన్ ఏమి కూడా గుడంతకర ఉంది, దగ్గరున్న కూరను పాడేసుకోలేమని చెప్పి ఎలీషా ఏం చేస్తున్నాడంటే కొంత పిండిని తీసుకునండి. ఆ పిండిని తెచ్చాడంట, వారు వడ్డించుకున్న దాంట్లో ఆ కుండలో ఉన్న దాంట్లో చల్లగాన్ని. కాసేపటికి ఏం జరిగింది అంటే చివరి మాటలో చెబుతున్నాడు ఆ కుండలో ఏ జబ్బు కూడా. ఇంగ్లీష్ బైబిల్లో దెర్ ఈజ్ నో కాజ్ ఆఫ్ డెత్ అనగా చనిపోవడానికి అవకాశము కూడా. దీన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలు ప్రూవ్ చేస్తూ ఉంటారు. ఏమనంటే విషంలో టాక్సిన్స్ ఉంటాయంటే హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఈ పిండిలో ఏముంటాయంటే ఆ టాక్సిన్స్తో పోరాడగలిగే శక్తి కలిగిన బ్యాక్టీరియా ఉంటూ ఉంటుంది. అందుకని అనేక మంది తిరిగి కోలుకోవడానికి జ్వరం వచ్చినా సరే జలుబు వచ్చినా సరే అందరికీ బ్రెడ్ ఎందుకు ఇస్తారంటే ఆ లోపల టాక్సిన్స్తో పోరాడి మరలా మనిషిని బలంగా నిలబెట్టడానికి ఒక రొట్టెని ఇస్తూ ఉంటారు, ఒక పిండితో చేసిన రొట్టెని ఇస్తూ ఉంటారు. ఆ కూరను బాగు చేయడానికి కూడా ఎలీషా ఉపయోగించింది ఏంటంటే పిండిని తెచ్చి కుండలోన జలగానే కాసేపటికే విష పదార్థాలు టాక్సిన్స్ అన్ని ఎగిరిపోయాయంట. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా అంటున్నారంట ఈ కుండలో మరణకరమైనది ఏది కూడా, ఈ కుండకి మనకు మొత్తనవ్వదు, ఈ కుండలో తింటే మనకు గుడ్డుతనం రాదు, ఈ కుండలో తింటే మనకి చావే రాదు. ఈ కుండలో ఇప్పుడు ఎలాంటి ఆహారం అంటే పర్ఫెక్ట్ ఆహారము. ఈరోజు అదే విధంగా మనం ఆలోచించగలిగితే మన జీవితంలో కూడా విష సూచికలు ఉన్నప్పుడు మన జీవితము మీద కూడా ఏమి జల్లబడాలి అంటే పిండి జల్లబడాలండి. పిండిని బైబిల్లో దేనితో పోస్తున్నాడంటే కొత్త నిబంధనలో ఒక మాటను చూపిస్తున్నాడు. ఆ మాటను చదివి నేను ముందుకు వెళ్తాను. చూడండి యోహాన సువార్త 12:24 మనం చదువుకుందామండి. యోహాన సువార్త 12:24 మనం చూడలేదు ఏమంటున్నాడో చూద్దామండి. యోహాన సువార్త 12:24 చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా. గోధుమ పిండి ఏం చేస్తూ ఉంటుందంటే లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని తనలోకి అబ్జార్బ్ చేసుకుని కూరలో విషం లేకుండా చేస్తుందండి. ఈరోజు మన జీవితంలో ఉన్న టాక్సిన్స్, మన జీవితంలో ఉన్న పాపాన్ని కూడా అబ్జార్బ్ చేసుకుని మన పాపం లేకుండా నిలబెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడంటే ఎవరా వ్యక్తి అంటే ఆ వ్యక్తి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అంట ప్రపంచాన్ని కాపాడడా, ప్రపంచంలో ఉన్న విషయాన్ని అంతటినీ తీయడానికి ఆ రోజు కుండలో పిండి ముద్ద ఎలాగైతే వేయబడి తనలోనికి ఆ విషయాన్నంతా ఎలాగైతే పీల్చుకుందో ఈరోజు మన జీవితాల్లోనూ కూడా ఒక వ్యక్తి వచ్చి మనలో ఉన్న బైబిల్ అంటుంది సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ఒక వ్యక్తి పీల్చుకునంట, దాని బాధను అనుభవించంట, మరణించంట. మన జీవితాన్ని ఎలా చేశాడంటే నూతనమైన కుండగా చేశాడు, నూతనమైన ఆహారంగా చేశాడు. ఈ నూతనమైన ఆహారం తీసుకున్న దేవుడు తన ఇంటిలో తన గృహ నిధిలో ఒక ప్రత్యేకమైన పాత్రగా మనల్ని పెట్టుకునే స్థితిగతుల్లో పెట్టాడు. ఆ రోజు అక్కడ గోధుమ పిండి, ఆ
రోజు వారికి పిండి ఉపయోగపడింది. ఈ రోజు మన పిండి, ఈ రోజు మన జీవితంలో టాక్సిన్స్ గ్రహించేవైతే, అబ్జార్బ్ చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఒకరోజు యోహాను చెబుతున్నాడు, ఒకరోజు అక్కడ ఉన్న వ్యక్తులందరూ చెబుతున్నారు. ఈయన ఎవరంటే, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈరోజు మీ కొండ పాడైపోతున్నప్పుడు ఆయన నేను కాపాడడానికి పక్కనే ఉన్నాడు. కొండలోని కూర పాడైపోతున్నప్పుడు నేను కాపాడడానికి పక్కన ఉన్నాడు. పిండి వలె తన మాటల చేత నీ జీవితంలో పెట్టి నీలో ఉన్నదంతా లాగి వేసుకుని నేను అలా చేస్తున్నాడంటే కొత్త దానిగా చేస్తున్నాడు. బైబిల్ అలాంటి సందర్భాలు లేవా? యోహాను సువార్త 8వ అధ్యాయం విచారం ముందు పట్టబడిన స్త్రీకి చెబుతున్నాడు, తనలో ఉన్న పాపాలంతా తీసివేసిన ఆయన ఏమంటున్నాడంటే, మరలా పాపము చేయకు. ఒకరోజు దెయ్యం పట్టిన, 7 దెయ్యాలు పట్టిన ఒక స్త్రీతో ఏసంటున్నాడంటే, మరలా ఇలాంటి స్థితికి రావద్దు. ఒకరోజు ఆ యొక్క గెరాసీల దేశంలో మన ఆ దెయ్యాలు వదలగొట్టిన ఆ వ్యక్తి, మరలా దెయ్యాలు పట్టిన జాబితా ఎక్కడా కూడా బైబిల్లో లేదండి. ఆయన వస్తే పాపాలు పోతాయి తప్పితే, ఈరోజు క్రైస్తవులుగా మనం అనుకుంటున్నాం, కాంటెక్స్ట్ మార్చేసి మనం అనుకుంటున్నాము, ఆయన వస్తే ఇల్లు వస్తాయి, ఆయన వస్తే ఉద్యోగం వస్తుంది, ఆయన వస్తే ఏదో వస్తుందని శరీర సంబంధంగా ఆలోచిస్తున్నాం. కానీ ఆయన వస్తే మొట్టమొదటి జరిగేది ఏంటంటే, నీలో ఉన్న విషతుల్యమైన బ్రతుకు పోతుంది, నీలో ఉన్న విషతుల్యమైన పాపము. ఒకరోజు వాడు కుండను తెచ్చాడు, ఆ కుండలో కూరను చేశాడు, కానీ ఆ కూరలో వెయ్యి కూడని వెలి ద్రాక్ష ఆకులను వేసేసరికి కూర తినదగనదిగా మారిపోయింది, కూరలో విషం వచ్చేసింది. ఇంగ్లీష్ బైబిల్ని బట్టి మనం చదవగలిగితే కూరలోకి మృత్యు వచ్చేసింది. ఆ కుండ మరణకరమైన కుండ అయింది. ఈ విషయం వెంటనే ఆవిడకి తెలియచేయబడిందంటే, ప్రవక్తకు దేవుని సేవకునికి తెలియచేయబడగానే అతను చెబుతున్నాడంటే, వెంటనే అందులో పిండి వేయండి. పిండి వేయగానే ఏమైందంటే, అందులో ఉన్న విషమంతా. ఈరోజు మన జీవితంలో కూడా దుష్టుడు ఒకవేళ మన జీవితాన్ని కబలించడానికి మన జీవితంలో కూడా వెర్రి ద్రాక్షలు వేస్తున్నాడేమో, వెర్రి ద్రాక్షల వంటి ఆకులు వేస్తున్నాడేమో. ఒక్కొక్కసారి మనము కూడా ఇంత వాక్యం తెలిసి మనము కూడా వెర్రి వాళ్ళ వల్లే, అజ్ఞానుల వల్లే, బుద్ధిహీనుల వల్లే ప్రవర్తిస్తూ ఉంటాము అని అంటున్నాడు. ఎక్కువ దూరం అలా వెళ్ళకు. ఏం చేయాలో తెలుసా? నీ జీవితం విషతుల్యమైనదని నీకు అర్థమైనప్పుడు ఆ మాటను ఎవరికి చెప్పాలో తెలుసా? ఒకరోజు వారి ప్రవక్తకు చెప్పారు. ఈరోజు నీ రక్షకుడికి చెప్పి, నీ దేవుడికి ఆ మాట చెప్పగలిగితే, వాక్యమని నీ పిండిని నీ బ్రతుకులో వేసి, నీ కుండలో వేసి, ఆయన కడగడానికి, దాన్ని బాగు చేయడానికి ఆయన సిద్ధముగా. ఈరోజు విషతుల్యమైన ఆహారం తింటే మనకే నష్టం అండి. ఈరోజు విషతుల్యమైన ఆహారం స్వీకరించడం వల్ల మనకే మైనస్, మనమే మరణములోనికి వెళ్ళిపోతాం. ఎంత గొప్పవాడు తెలుసా, తాను మరణములోనికి వెళ్ళి కూడా ఈ మరణకరమైన కుండలోనిది ఎలా మార్చాడంటే, మహత్తరమైన అద్భుతమైన కుండగా మార్చి ఈరోజు ప్రపంచంలో ఒక పేతురు గారి జీవితాన్ని, ఒక పౌలు గారి జీవితాన్ని, క్రీస్తు కలవక పిలుపు వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే, మరణకరమైన కుండల వలె ఉన్నాయి. కానీ ఆయన వారిని ఎలా మార్చాడంటే, బైబిల్లో ఒక ప్రాఫెసీ, ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఏమంటూ ఉంటాడంటే, జెబులూను నఫ్తాలి దేశాల మీదకి ఏమొచ్చిందంటే, వెలుగు ప్రకాశించెను. అప్పటి వరకు ఆ కొండలోనిది వారే టేస్ట్ చేయలేకపోయారు. కానీ పేతురు ఎప్పుడైతే మారిపోయాడు, పేతురు కొండను ఎప్పుడైతే ఏసు కడిగాడు, పేతురు కొండలో ఎప్పుడైతే నూతన ఆత్మని, నూతన బలాన్ని, నూతన శక్తిని పెట్టాడు, ఆ తర్వాత పేతురు మాట్లాడుతున్న మాటలు దాదాపు 5,000 మందికి తమ తమ సొంత భాషల్లో అర్థమైందంట. వాళ్ళందరి జీవితాల్లో కూడా పిండిని నింపి వాళ్ళన్న విషయాన్ని తీసేసరికి వాళ్ళు అంటున్నారంట, మారు మనసు పొందుటకు మేమేం చేయాలి? ఈరోజు మన జీవితంలో మనకి ఎంతో సమయం లేదండి. ప్రభు వచ్చిన రోజు నీ కుండలోనికి ఆయన తొంగి చూసినప్పుడు, ఒకరోజు ఆయన ఆకలి వేసి మరి ఒక అంజీపు చెడు దగ్గరికి వెళ్తే దానికి కాయలు లేకపోతే వెంటనే దాన్ని ఏం చేశాడంటే శపించాడంట. ఈరోజు నీకు ఇంత సమయం ఇచ్చి దేవునికి నచ్చే కూరని, దేవునికి ఇష్టమైన మరి ఈ విధముగా నీ బ్రతుకుని మార్చుకుంటావు భూమి మీద వదిలేస్తే, అప్పటికీ కూడా ఇంకా విషతూర్యమైన ఒక కూరగానే ఉంటే నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడంటే, బైబిల్ చెబుతుంది, కారు చీకటిలో పంపేస్తాడంట. అక్కడ ఏముంటుంది అంటే, అక్కడ అగ్ని ఆదు పురుగు చావదు, ఏర్పును పండ్లు కొరకటియో.
గెస్ట్ వచ్చినప్పుడే కదండి మన ఫుడ్ టేస్ట్ బాగుండాలి. గెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఎంత అందంగా చేసా ఉపయోగం ఉండదు. అదే ఒక అతిథి వచ్చేలో ఒక గుమగుమలాడే ఆహారమే కాదు రుచిని కలిగించే ఆహారం ఇవ్వాలి. చాలా మంది క్రైస్తవులు గుమగుమలాడుతూ వాసన బాగుంటుంది కానీ లోపలికి వంగి చూస్తే అందులో విషం ఉంటుందంట. వద్దండి ఇలాంటి విషపూరితమైన బ్రతుకు. మనల్నే కాదు మనతో సహవాసం చేస్తున్న వాళ్ళని కూడా పాడు చేస్తూ ఎందుకు లోకమనే పొలములోనికి వెళ్తే నీకు దొరికేవి కారు ద్రాక్షలే. లోకం అనే పొలములోనికి వెళ్ళి నువ్వు కూర చేసుకుందామని వెతికితే నీకు దొరికేది వెర్రి ద్రాక్షలే. మరి ఎక్కడికి వెళ్ళాలంటే బైబిల్ అనే దేవుని ద్రాక్షావళిలోనికి వెళ్ళగలిగితే నీ కూరకు కావలసిన నీ బ్రతుకునకు కావాల్సిన ప్రతి అవసరత కూడా ఆయనలో. నీ శరీరమే ఒక కుండ, ఈ కుండలో దేవుడు పెట్టిన ఆత్మే కూర. ఆయన ఒక రోజు వచ్చి చూసేసరికి ఆయన తినదగినదిగా ఉంటే ఆయన తీసుకుంటాడు. లేదండి నా బ్రతుకు ఇంకా మారలేదంటే వాక్యం అనే పిండిని నీ బ్రతుకులో జల్లుకోగలిగితే వాక్యమే ఏం చేస్తుందంటే నీలో ఉన్న మలినాలు తీసివేస్తుంటుంది. ప్రభు రావడానికి ఎంతో సమయం లేదు, జాగరూకులై ఉండండి. ఆయన వచ్చే సమయానికి ఇంకా వంట స్టార్ట్ చేయలేదు, ఆయన వచ్చే సమయానికి ఇంకా కుండ బాగాలేదు, ఆయన వచ్చే సమయానికి ఇంకా నేర్చుకుంటున్నానంటే ఉపయోగం ఉండదు. ఎందుకంటే వస్తాడు రెడీగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోతారు, మరి మిగిలిన వాళ్ళు ఏమైపోతారంటే బైబిల్ చెబుతుంది విడిచిపెట్టబడతారు. ఈ కుండలో దేవుడు తీసుకోకపోతే విడిచిపెట్టబడుతుంది ఆ కుండ. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే నిత్యాగ్ని దండంలోకి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా కూర వండుతాను, మరలా దేవుడు నా టేస్ట్ చేస్తాడేమో అనడానికి రెండవ అవకాశం కూడా. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ఒక బుద్ధిహీనుడు చేసిన పనికి ఒక మంచి కుండ కుండలోని కూర పాడైంది. కానీ ఒక తెలివైన ప్రవర్తి ఏం చేశాడంటే ఆ మరణకరమైన కుండను కూడా ఎలా మార్చాడంటే మాత్యమైన కుండగా అందరి ఆకలి తీర్చగలిగిన కుండగా మార్చాడు. ఈరోజు నీ జీవితాలు ఎంత మూలన ఉన్నప్పటికీ ఎంత గాఢాంధ కారములు ఉన్నప్పటికీ నీ బ్రతుకును మార్చడానికి నీలో ఉన్న విషతుల్యమైన పాపాన్ని తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చిన నీవు నీ ప్రవర్తన అంతా ఆయనకు ఒప్పుకొని నీ బ్రతుకు మార్చుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. చివరి చిన్న ప్రార్థన చేసుకుని ఈ అంశాన్ని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోక ముందర మాకు అంతండి, ఇంచక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొన్నాళ్ళ తండ్రి, మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయంలో కుండలోని ఆహారం ఎలా విషతుల్యమైంది, ఒక బుద్ధిహీనుడు చేసిన పనికి ఒకరోజు వారు ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది, నీ ప్రవర్త దాని పిండి ద్వారా ఎలా నయం చేశారు వింటున్నప్పుడు అది కేవలం సందర్భం మాత్రమే కాదని మా బ్రతుకుల్లో కూడా కుండగా నువ్వు ఈ శరీరాన్ని మంటితో చేసావని, కూరగా ఈ ఆత్మని ఈ కుండలో పెట్టావని, ఇందులో విషతుల్యమైన వాటితో మేము నింపివేసుకుని మా నానా తంత్రములతో శరీరాన్ని ఆత్మను అపవిత్రం చేసుకున్నాం తండ్రి. నీ వాక్యమని పిండి ఎప్పటి మేము అందులో వేసి దాన్ని సరిగాను శుచిగాను శుభ్రముగా దాన్ని కడుక్కొని మరలా నీకు ఇష్టమైన జీవితాన్ని మేము ఇందులో జీవించి నీకు అర్పించగలటకు సహాయకరించండి. నామాంతరాలు వస్తున్నప్పటికీ దేనికి వనకక వెనక నీలో సాగిపోతూ చివరి వరకు నీ వచ్చి నీ కుమారుడు వచ్చేంత వరకు మా ఈ ప్రయాణాన్ని కొనసాగించగలటకు సహాయం అనుగ్రహిస్తాను కోరు. నిరంతరం జరగబోతున్న కార్యక్రమాలను మీరు తోడేయండి, విజయోత్సవంగా ముందుకు నడిపిస్తారని, మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యం మా అందరికీ దయచేస్తారని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సదుగాని మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి.